మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో శ్వేత కిసాన్ క్రెడిట్ కార్డు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ రావి జనార్దన్, డీసీబీ బ్యాంక్ మేనేజర్ నాగభూషణం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్ హాజరై వీరు మాట్లాడుతూ మండల పరిధిలోని విజయ, కరీంనగర్, ముల్కనూరు, నర్మూల్ పాల కేంద్రాలలో పాలుపోసే సభ్యత్వం ఉన్న పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో స్వల్పకాలిక రుణాలు వ్యక్తిగతంగా సంయుక్తంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ విజయ డైరీ మేనేజర్ సిద్దేశ్వర్, చంద్రశేఖర్ రెడ్డి, మహేందర్, వడ్ల యాదగిరి, వెటనరీ సిబ్బంది మరియు పాల సేకరణదారులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు గైడ్ లైన్స్ బ్యాంకర్స్ ఇచ్చినట్టయితే బ్యాంకర్స్ దానికి ఓబే చేసి బ్యాంకర్స్ వాళ్ళు మిగతా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనము కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకు నేరుగా ఈ పాడి పరిశ్రమాభివృద్ధి ఏదైతే పాల ఉత్పత్తి చేసే రైతులకు మనం డైరెక్ట్గా వాళ్ళకు ఈ రుణ సదుపాయం కానీ ఈ కిసాన్ క్రెడిట్ కానీ మనం నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేసినట్టయితే ఈ పంట రుణాలకు సంబంధించి లింకు పెట్టకుండా చేసినట్టయితే వాళ్ళందరికీ ప్రోత్సాహంగా ఉంటుంది. మరి వాళ్ళ రైతులను మరింత మనం ప్రోత్సహించేట్టు చేసి మరి జంతు సంపదను కూడా మనం ఒకప్పుడు చూస్తే 1972-73 ప్రాంతంలో చూసినట్టయితే ఏ గ్రామంలో కొన్ని వేల ఆవులు, బర్రెలు వాళ్ళ ప్రత్యేకమైన జీవనోపాధి, ముఖ్యంగా ఇప్పటి భౌగోళిక పరిస్థితులలో రైతులు పెంచుకోవడానికి ఇప్పుడు సరే కులంగా కాదు